మేడారం లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో సారలమ్మను కన్నపల్లి నుంచి గద్దపై ప్రతిష్ఠించనున్నారు. ప్రత్యేక పూజలు కన్నపల్లిలో చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ కాలినడకన సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మతో పాటు ఏదైతే పూడువల్ల నుంచి పగిడితరాజు, అదే విధంగా ఇటువైపు నుంచి ఏటునగర మండలం నుంచి मुख्य अच्छी सैतम वीलुस्तार आर्वा इक प्रतिष्ठिस्टर अटूद सारलम्मनु प्रत्येक इकड़ पूजल प्रतिष्ठा तरवा रेप मल्ल सार चिलकलगट्ट नीचे अकड़ अधिकार लांछनल तो स्वागत पलकता అమ్మవార్ల దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. చూడొచ్చు నిల్వేతు ఆ బెల్లం, అదే విధంగా ఇతర చీర చారతో పాటు ఇతర మొక్కులు సమర్పించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చల్లపల్లి నుంచి వచ్చామండి. మాది పెద్దచల్లపల్లి. మేము ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ మధ్యలో విన్నాము కానీ చాలా దూరం నుంచి వచ్చాము. చాలా బాగుంది. మేము బంగారం అర్పించుకున్నాము అమ్మవారికి. చీర జాకెట్లు అన్నీ అర్పించుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా జనం ఉన్నారు. చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నాము. మేము ఈసారి వచ్చారు మొదటిసారి? ఇది వరకు రాలేదండి. మీదే మొదటి టైం మేము వచ్చేది. చాలా చాలా థాంక్స్ అండి. మేము వచ్చేదానికి ఓకే. మరికొంతమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కరూరు నుండి వచ్చామండి. మేడారం కి చాలా సంవత్సరాల నుండి వస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం కూడా బాగా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఏమేం మొక్కులు సమర్పించారు అమ్మ? బంగారం జోకిచ్చినాం పిల్లలకి. నిలువెత్తు బంగారం అండ్ టెంటకల్ తలనీలాలు. సరే, దర్శనం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు, బాగుంది. నమస్కారం అండి. మేము లాలగూడ తుకారం గేట్ నుంచి సమ్మక్క సారమ్మకి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాం. పవర్ఫుల్ అమ్మవారు తల్లి. ఏమైనా కోరిన కోరికలు నెరవేరాయి? ఇది వరకు గతంలో నెరవేరాయని కాబట్టి వచ్చాము. సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఇక్కడ ఏదైతే గద్దలు ఉన్నాయో గద్దల వద్ద పూల సత్తుల పూనకాలు సైతం మనం ప్రస్తుతం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గద్దల వద్ద తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవారికి ఇక్కడ బెల్లం బంగారం రూపంలో బంగారంగా భావించి మొక్కులు సమర్పిస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇదివరకు వచ్చారా? ఇదే మొదటిసారా? ఇది 3 టైమ్స్ రావడం. ఇదివరకు మొక్కులు ఏమైనా మొక్కుకున్నారా? ఏంటండి, చెన్నూరు మండలం. చెన్నూరు ఎట్లా ఉంది ఇక్కడ? మంచి బ్రహ్మాండంగా ఉందండి. మొక్కులు సమర్పించారు. వస్తున్నా. ఇదివరకు వచ్చారా? ఎన్నోసార్లు వచ్చినాం. అంతకంటే ఇప్పుడే మంచుకున్నా. ప్రస్తుతం ఏదో చూసుకోవచ్చు భక్తులు వచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. కాసేపట్లో ఈ గద్దెపైకి సారలమ్మను తీసుకొస్తారు. ఈ గద్దెపైనే సారలక్క ఈ గద్దెపైనే సారలక్కను ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కన్నపల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేక అమ్మవారి గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమ్మవారి గద్దె పైకి తీసుకొచ్చి అంటే ఇక్కడ ఉన్న ఏదైతే బంగారము అదేవిధంగా మొక్కులు సమర్పిస్తారో భక్తులు మొక్కులు సమర్పించిన ఈ బెల్లాన్ని వాళ్లకు అందిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మీరు ఏమేం చేస్తుంటారండి ఇక్కడ? మావాడు ఏమేం చేస్తుంటారు? మేము వచ్చిన భక్తులకు ప్రసాదం పంచుతూ ఉంటాం. అంటే దెబ్బలు తాగుతున్నాయి కానీ అమ్మ ఇక మమ్మల్ని కలకరిస్తుంది. సారలక్కని తీసుకొస్తారు కదా, ఏమేం పూజ? ఇంతకుముందే అంటే గద్దెల కాడ పలికిర్రు. ఇక 9 గంటలకు 10 గంటలకు వస్తుంది. ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు గద్దెల వద్ద ఎప్పటికప్పుడు ఏదైతే మొక్కులు సమర్పిస్తారో మొక్కులు సమర్పించిన ఆ మొక్కుల్లో నుంచి భక్తులకు సైతం కొంత బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఈ సారలక్క గద్దెను ఏదైతే అలంకరించిన తర్వాత ఇక్కడ పూజలు సైతం చేస్తారు. దీంతోపాటు అక్కడ కన్నపల్లిలో సారలక్క సంబంధించిన అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సాంప్రదాయ పూజలు చేసిన తర్వాత
అమ్మవారిని అక్కడి నుంచి 6 గంటలకు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది. కాలినడకన తీసుకొస్తారు కనుక దాదాపు 9 గంటలకు సరళక గద్దకు చేరుకుంటుందని ఇక్కడున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపారి ఎన్టీవీ మేడారం నుంచి.